ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్రేటివ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో మనం ప్రిన్స్ కట్ బ్యాక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూడబోతున్నాం. దీని కటింగ్ అనేది మనం ఆల్రెడీ ముందు వీడియోలో చూసామండి. ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ చూద్దాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేస్తూ స్టిచ్చెస్ వేసుకుంటాం కదా, అలా స్టిచ్చెస్ వేసుకోకుండా ఇలా లైనింగ్ పీస్కి ఎడ్జెస్ అంతా కూడా గ్లూ వేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసేయచ్చు అనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ లైనింగ్ పీస్కి నేను ఎడ్జెస్ అంతా కూడా గ్లూ వేసానండి. దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా అరేంజ్ చేసేసి నీట్గా అంటించేసేస్తున్నాను అనమాట. సో ఇలా మీరు నీట్గా అరేంజ్ చేస్తే బాగా స్టిక్ అయిపోతుంది. సో ఇక మనం స్టిచ్చెస్ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. సో అలాగే మనకి ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. అలాగే మనకి స్టిచ్చింగ్ కూడా చాలా తక్కువ టైంలో కంప్లీట్ అయిపోతుంది. ఈ టిప్ కనుక మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా మీరు కూడా యూజ్ చేయండి. సో ఈ విధంగా స్టిచ్ చేసి తక్కువ టైంలో మీ బ్లౌజ్ మీరే స్టిచ్చెస్ వేసుకోండి. సో ఫస్ట్ స్టిచ్చెస్ వేసాం కదా, తర్వాత ఈ సైడ్స్ ఉన్నటువంటి వేస్ట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకుంటున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన బ్యాక్ పీస్ అయితే రెడీ అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పీస్, ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పీస్లో మిడిల్ పీసు, సైడ్ పీసెస్ అలాగే హ్యాండ్స్ అన్నిటికీ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేద్దాం. సో చూడండి, బ్యాక్ పీస్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మిడిల్ పీస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పీస్లో మిడిల్ పీస్ తీసుకొని దానిలో లైనింగ్ పీస్కి కూడా ఫస్ట్ నీట్గా గ్లూ అనేది వేసుకుందామండి. ఈ గ్లూ వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ లైనింగ్ పీస్కి అటాచ్ చేసేద్దాం. సో ఓకే అయిపోయింది. ఇప్పుడు సైడ్ పీసెస్ కూడా ఇదే విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో గ్లూ ద్వారా అటాచ్ చేస్తున్నాం. సో ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఇంతే అండి. హ్యాండ్స్ కూడా లైనింగ్ మీద మనం గ్లూ వేసుకుంటాం, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తాం. సైడ్స్ పైన కింద ఏదైనా వేస్ట్ ఫ్యాబ్రిక్ ఉంటే నీట్గా కట్ చేసేసుకుంటాం. సో ఓవరాల్గా ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అన్ని పీసెస్ కూడా అటాచ్ చేసేసాం. ఇప్పుడు జాయింట్స్ అనేవి చేసేసుకుందాం. ఫస్ట్ నేను ఫ్రంట్ పీస్లో మిడిల్ పీస్కి సైడ్ పీసెస్ని అటాచ్ చేయాలి కదా ప్రిన్స్ కట్లో, సో అది చేయబోతున్నానండి. మిడిల్ పీసు సైడ్ పీసెస్ తీసుకున్నాం. సైడ్ పీసెస్ ఏవి ఎటువైపు వస్తాయో చూసుకొని ఫస్ట్ ఇలా అరేంజ్ చేసేసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా. సో అరేంజ్ చేసుకున్న తరువాత మనం సైడ్ పీసెస్ని మిడిల్ పీస్కి అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు మీరు ఆర్మోల్ దగ్గర నుంచి అటాచ్ చేయడానికి ట్రై చేయండి. అలా అయితేనే మనకి బాటంలో మేబీ ఫ్యాబ్రిక్ ఎక్కువ తక్కువ అయినా కూడా ప్రాబ్లం ఉండదు, దాన్ని నీట్గా కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. అలాగే డబుల్ స్టిచ్ అనేది తప్పకుండా వేయండి. స్ట్రాంగ్గా ఉండడం కోసం డబుల్ స్టిచ్ వేయాలి. సో ఇలా వస్తుందన్నమాట. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఈ మిడిల్ పీస్కి సైడ్ పీస్ని అటాచ్ చేసేద్దాం. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో అలా చాలా నీట్గా ఉంటుందండి ప్రిన్స్ కట్ బ్లౌజ్. సో ఇటువైపు కూడా మనం సైడ్ పీస్ని మిడిల్ పీస్తో అటాచ్ చేసేసాం కదా. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పీస్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు బ్యాక్ పీస్ తీసుకుందాం. బ్యాక్ పీస్లో మనం బ్యాక్ సైడ్ బటన్స్ అనేవి స్టిచ్ చేసుకోబోతున్నామండి. సో అందుకని బ్యాక్ పీస్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసి మిడిల్లో కట్ అనేది చేయండి. సో దీనికి ఇప్పుడు టూ పార్ట్స్గా డివైడ్ చేసాం కదా. సో ఒక సైడ్ ఉక్స్ పట్టి ఇంకొక సైడు కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకుందాం. సో దానికోసం రెండు స్ట్రైట్ పీసెస్ అనేవి తీసుకున్నాను. మనం ఎప్పుడూ కూడా ఉక్స్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి ఈ ఫ్యాబ్రిక్ అనేది అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి పీస్ అనేది అటాచ్ చేసి దాన్ని బ్యాక్కి టర్న్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తామన్నమాట. ఇలా చేస్తే ఇది వచ్చేసి ఉక్స్ పట్టి, కాజా పట్టి వచ్చేసి మనం వెనుక వైపు నుంచి పీస్ అనేది అటాచ్ చేయాలి. సో మెయిన్ పీస్కి బ్యాక్ సైడ్ నుంచి పీస్ అటాచ్ చేసేసి దాన్ని ఫ్రంట్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తామన్నమాట. ఇలా స్టిచ్ చేస్తే మనకు కాజా పట్టి అనేది స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. సో మనకు తెలిసిన విషయమే కదండి, కాజా పట్టీకి ఫస్ట్ ఒక స్టిచ్ వేసిన తర్వాత మిడిల్లో కూడా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఆ రెండింటి మిడిల్లో మనం కాజాలు అనేవి స్టిచ్ చేసుకుంటామన్నమాట. సో ఓకే, ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డౌన్లో బెల్ట్
అనేది స్టిచ్ చేసుకోవాలండి. నడుం పీస్ అనేది స్టిచ్ చేయాలి కదా, అందుకోసం ఒక స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. ఫస్ట్ ఫ్రంట్ పీస్కి అటాచ్ చేశానండి, తర్వాత ఇలా టర్న్ చేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసాను, తర్వాత దాన్ని బ్యాక్కి టర్న్ చేసి ఇంకొక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసేయండి. ఇక్కడ మీరు హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాం. సో ఫ్రంట్ పీస్కి మనం నడుం దగ్గర పీస్ అటాచ్ చేసేసాం, అలాగే బ్యాక్ పీస్ కూడా. బ్యాక్ పీస్లో టూ పీసెస్ ఉన్నాయి కదా, ఆ రెండింటికి కూడా నడుం దగ్గర ఈ పీస్ అటాచ్ చేసి స్ట్రైట్ పీస్ అటాచ్ చేసేయాలి ఫస్ట్. తర్వాత దాన్ని టర్న్ చేసి ఒక స్ట్రైట్ స్టిచ్ వేయాలి. ఆ తర్వాత మాత్రమే మనం బ్యాక్కి టర్న్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ముందు ప్యారలర్గా స్టిచ్ చేసి తర్వాత బ్యాక్కి టర్న్ చేసి స్టిచ్ చేయడం వల్ల డౌన్లో ఫినిషింగ్ అనేది మనకి నీట్గా వస్తుందన్నమాట. సో ఇలా టూ పీసెస్ కూడా డౌన్లో మనం స్ట్రైట్ పీస్ అటాచ్ చేసేసాము, హెమింగ్ పీస్ అటాచ్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ని కలుపుతూ షోల్డర్స్ జాయిన్ చేస్తున్నామండి. సో రెండు షోల్డర్స్ కూడా జాయిన్ చేద్దాం. షోల్డర్ కూడా మనం ఎప్పుడు స్టిచ్ చేసేటప్పుడు నెక్ దగ్గర నుంచి స్టిచ్ చేయాలి. నెక్ దగ్గర నుంచి స్టిచ్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, నెక్ దగ్గర పర్ఫెక్ట్గా ఉండాలండి. సో సైడ్ మేబీ కొంచెం ఎక్స్ట్రా ఉన్నా దాన్ని నీట్గా కట్ చేసేసేయచ్చు తర్వాత. సో రెండింటి షోల్డర్స్ అటాచ్ చేసేసాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకుందాం. మీరు ఇక్కడ హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు కూడా మనం హ్యాండ్స్ ఫ్రంట్ జాయిన్ దగ్గర కొంచెం డౌన్ తీస్తాం కదా, అవి ఫ్రంట్ సైడే మనం జాయిన్ చేస్తున్నామో లేదో చూసుకొని జాయిన్ చేసేస్తే తర్వాత కన్ఫ్యూజన్ ఏమి ఉండదండి. సో అలాగే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు మిడిల్ నుంచి జాయిన్ చేయడానికి ప్రిఫర్ చేయండి. అలా అయితే మనకి టూ సైడ్స్ ఫ్యాబ్రిక్ అనేది ఈవెన్గా ఉంటుంది. సో అలాగే డబల్ స్టిచ్ కూడా వేసేసేయండి. ఒక హ్యాండ్ స్టిచ్ చేసేసాను కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకుందాం. సో రెండు వైపులా హ్యాండ్స్ అనేవి మనం స్టిచ్ చేసేసుకున్నాం ఫైనల్గా. ఇప్పుడు మనం నెక్కి పైపింగ్ అనేది చేద్దామండి. సో దానికోసం మనకి టిష్యూ శారీ మీద బ్లౌజ్ కదా స్టిచ్ చేస్తుంది. సో ఆ టిష్యూ శారీలో నుంచి నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి సిల్వర్ కలర్ ఫ్యాబ్రిక్, క్రాస్ పీసెస్ తీసుకొని దానికి వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానండి. సో ఫోల్డ్ చేసి స్టిచ్ చేయకుండా ఇంకొక ఆపోజిట్ సైడ్ ఉంది కదా, దాన్ని ఈ నెక్కి అటాచ్ చేయాలన్నమాట. సో ఈ క్రాస్ పీస్ స్ట్రైట్గా వన్ సైడ్ మాత్రమే ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం. ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన ఆపోజిట్ సైడ్ ఉంది కదండి, సో దాన్ని నెక్కి అటాచ్ చేయాలన్నమాట. ఇలా నీట్గా నెక్ అంతా కూడా, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తం నీట్గా పైపింగ్ వేయడం కోసం ఈ క్రాస్ పీస్ని అటాచ్ చేసేసుకోండి. సో మనం ఇక్కడ థ్రెడ్ పైపింగ్ చేస్తున్నామండి. సో అందుకోసం ఒక థ్రెడ్ తీసుకున్నాను. సో మొత్తం మనం ఈ పీస్ అనేది అటాచ్ చేసేసాం కదా పైపింగ్ కోసం, తర్వాత నీట్గా నెక్ అంతా టక్స్ అనేది ఇవ్వండి. టక్స్ ఇవ్వడం వల్ల మనకి షేప్ అనేది నీట్గా వస్తుందండి. సో టక్స్ ఇచ్చిన తర్వాతే మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. అలా అయితేనే మనకి క్రాస్ అనేది నీట్గా తిరిగి నెక్ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాం కాబట్టి టక్స్ ఇచ్చిన తర్వాత థ్రెడ్ తీసుకొని ఆ థ్రెడ్ని ఈ ఫ్యాబ్రిక్కి ఇలా పెట్టేయాలి, ఇలా అరేంజ్ చేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకొని ఆ థ్రెడ్ మీదుగా మన ఫ్యాబ్రిక్ ఉంది కదండి సిల్వర్ కలర్ క్రాస్ పీసు, దాన్ని బ్యాక్కి టర్న్ చేసి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. సో చూడండి పైపింగ్ ఎంత నీట్గా వస్తుందో, చాలా సన్నగా కూడా వస్తుందండి. ఇలా వేయడం వల్ల మనకి బ్లౌజెస్కి లుక్ చాలా బాగుంటుంది. పైపింగ్ వేసిన బ్లౌజెస్కి ఆ లుక్ చాలా బాగుంటుందండి. సో మీరు గమనించినట్లయితే ఎప్పుడైనా ప్లెయిన్ బ్లౌజెస్కైనా కన్నా కూడా పైపింగ్ వేసిన బ్లౌజెస్ లుక్ బాగుంటాయి. సో ఇలా మనం థ్రెడ్ అనేది ఈ ఫ్యాబ్రిక్ మిడిల్లో పెట్టేసేసి థ్రెడ్ మీదుగా సిల్వర్ ఫ్యాబ్రిక్ బ్యాక్కి టర్న్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాం. తర్వాత ఈ సిల్వర్ ఫ్యాబ్రిక్ ఒక 1/4 inch ఎక్స్ట్రా ఉంది కదండి, దానికి కూడా ఒక ఎడ్జ్లో ఇలా అంటే ఒక పాదం గ్యాప్ ఇచ్చేసేసి ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా వేయడం వల్ల నెక్ అనేది స్టిఫ్గా నీట్గా ఉంటుంది. సో ఇలా నెక్ అంతా కూడా ఒక పాదం గ్యాప్ ఇచ్చేసేసి స్టిచ్ అనేది వేసేసాను. సో
టోటల్గా థ్రెడ్ పైపింగ్ వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి చిన్న చిన్న ప్లీట్స్ అనేవి పెట్టుకోబోతున్నామండి. సో దానికోసం ఈ సిల్వర్ కలర్ ఫ్యాబ్రిక్ని, టిష్యూ ఫ్యాబ్రిక్ని ఇలా 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఈ 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని మిడిల్కి టర్న్ చేసేసి ఇలా చిన్న చిన్న ప్లీట్స్ అనేవి వేసుకుంటూ ఫస్ట్ ప్లీట్స్ అనేవి రెడీ చేసుకుంటున్నాను. ఒక చిన్న 1/4 ఇంచెస్ సన్న ప్లీట్స్ అనేవి ఇవ్వండి. ఇలా ఇస్తే లుక్ చాలా బాగుంటుంది, మరీ పెద్దవైనా కూడా బాగుండి. సో చిన్న చిన్న ఫోల్డింగ్స్ అనేవి చేసుకుంటూ మనం ఫస్ట్ ప్లీట్స్ అనేవి రెడీ చేసుకుంటే వీటిని హ్యాండ్స్కి అటాచ్ చేయడం ఈజీ అయిపోతుంది. సో చూసినట్లయితే మీరు ఇక్కడ టిష్యూ ఫ్యాబ్రిక్, 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అంటే 2 ఇంచెస్ విడ్త్ ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేస్తే 1 ఇంచ్ మాత్రమే ఉంటుంది కదా. ఈ 1 ఇంచ్ని ఫోల్డింగ్స్ అనేవి చేసుకుంటూ ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్కి అటాచ్ చేద్దాం. సో హ్యాండ్ పీస్కి ఈ ప్లీట్స్ పెట్టిన ఫ్యాబ్రిక్ అనేది ఇలా ఫస్ట్ అరేంజ్ చేసి దాని మీద లైనింగ్ పీస్ని ఇలా పెట్టేసేయండి. లైనింగ్ కూడా ఒక 2 ఇంచెస్ ఉన్న పీస్ తీసుకోండి, అంటే మనకు ఒక స్ట్రైట్ పీస్ తీసుకోండి. దాన్ని కూడా మిడిల్కి ఫోల్డ్ చేసేసేయండి. మిడిల్కి ఫోల్డ్ చేసి ఫస్ట్ బ్లౌజ్ హ్యాండ్, హ్యాండ్ మీద ప్లీట్స్ ఉన్న ఫ్యాబ్రిక్, దాని మీద ఈ లైనింగ్ పీసు, అదే హెమ్మింగ్ పీసు. ఈ హెమ్మింగ్ స్ట్రైట్ పీస్ అనేది ఈ విధంగా అరేంజ్ చేసి స్ట్రైట్గా స్టిచ్ అనేది ఫస్ట్ వేసేసేయండి. తర్వాత ఈ హెమ్మింగ్ పీస్ని మాత్రమే ఇలా టర్న్ చేసి ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసేయండి. సో ఇక్కడ నేను హెమ్మింగ్ పీసు మిడిల్కి ఫోల్డ్ చేశాను కాబట్టి డైరెక్ట్గా బ్యాక్కి టర్న్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయచ్చు అన్నమాట. సో స్ట్రైట్గా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ని బ్యాక్కి టర్న్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసేయండి. సో ఇలా వేయడం వల్ల మనకి డౌన్లో ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో చూడండి హ్యాండ్కి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలి. తర్వాత సైడ్ స్టిచ్చెస్ అనేది వేసుకుంటే మన బ్లౌజ్ రెడీ అయిపోతుంది. సైడ్ స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు మనకి వేస్ట్ ఫ్యాబ్రిక్ అనేది లోపలే ఉండే విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నానండి. ఫస్ట్ మనకి రైట్ సైడ్ నుంచే హ్యాండ్స్ దగ్గర నుంచి డౌన్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేయండి. బాగా ఎడ్జ్ని వేయండి, జస్ట్ ఒక 1/4 లేదా 1/2 ఇంచ్ గ్యాపే ఉంచేసేసి ఎడ్జ్ నుంచి 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ అనేది వేసేసేయండి. బోత్ సైడ్స్ హ్యాండ్స్ దగ్గర నుంచి డౌన్ వరకు స్ట్రైట్గా వేసేసేయండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం రైట్ సైడే స్టిచ్ వేసేసాం. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయండి. సో ఇక్కడ రివర్స్ చేసి మనకి ఎంతవరకు కావాలో విడ్త్ అంతవరకు మనం స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సైడ్స్ వేస్ట్ ఫ్యాబ్రిక్ ఏమీ కనిపించట్లేదు. సో చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఆర్మోల్ విడ్త్ అనేది మన ఆది బ్లౌజ్ని బేస్ చేసుకుంటూ ఇలా మార్క్ అనేది చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఆది బ్లౌజ్ని బేస్ చేసుకుంటూ వేసేసుకోవచ్చు అండి. హ్యాండ్ విడ్త్ కూడా మనకు ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో దాన్ని బేస్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. మీరు ఎప్పుడు కూడా స్టిచ్ వేయడం స్టార్ట్ చేసేటప్పుడు ఎండ్ చేసేటప్పుడు కొంచెం రఫ్ తీయండి, అప్పుడే స్టిచ్చెస్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే 2-3 స్టిచ్చెస్ అనేవి వేసేసేయండి. సో ఇటు వచ్చేసి ఆది బ్లౌజ్ని బేస్ చేసుకుంటే ఎలా వేసుకోవాలో చూపించా కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చూపిస్తానండి. సో ఇక్కడ మనకి మార్కింగ్ వేసుకున్న మార్క్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్కి. ఆ లైన్ మీదుగా మనం స్టిచ్ వేసుకున్నా కూడా సరిపోతుందండి. హ్యాండ్ దగ్గర అలాగే నడుము దగ్గర మొత్తం మనకి మార్కింగ్ కనిపిస్తుంది. ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూనే మనం స్టిచ్చెస్ వేసేసుకోవచ్చు. అలాగే 2-3 స్టిచ్చెస్ వేసుకుంటే మనకు కచ్చు కోసం యూజ్ అవుతాయి. సో టోటల్గా సైడ్ స్టిచ్చెస్ కూడా వేసేసాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ డార్ట్స్ వేసేసుకుంటే టోటల్గా మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో బ్యాక్ సైడ్ 2 డాట్స్ కూడా వేసేసుకున్నాము. టోటల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉందండి, చాలా బాగుంది కదా. అలాగే చాలా ఈజీగా మనం ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసుకున్నాం. అలాగే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా ఇలా నేను స్టిచ్ చేసేసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి.